మళ్ళొకసారి రామనాథ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు వస్తే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్, నిమ్మకూరులో ఆ ఫ్యామిలీ అందరు కలిసి ఒకరోజు అక్కడ బస చేయటం కావచ్చు, అక్కడ విగ్రహాలకి బసవతారకం గారి విగ్రహానికి కావచ్చు, ఎన్టీ రామారావు గారి విగ్రహానికి కావచ్చు పూలమాలలు వేసిన తర్వాత, ఆ తర్వాత గుడివాడలో ఆయన చేసినటువంటి కామెంట్స్, దానికి కౌంటర్గా కొడాలి నాని గారు ఇచ్చినటువంటి వివరణ, అసలు ఈ కౌంటర్ అటాక్ని ఎట్లా చూడాలంటారు, ఈ సంభాషణకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ఈరోజు కొడాలి నాని వర్సెస్ చంద్రబాబు నాయుడు డిస్కషన్ అనేది ఈరోజు ఏం కొత్త కాదు రాష్ట్రంలో. 2014 నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము ఈ కౌంటర్లు ఇచ్చుకోవడము, వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడము, అటాక్ చేసుకోవడము, వెన్నుపోటని వాళ్ళ విమర్శించడము, వీళ్ళేమో నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకే నువ్వు ద్రోహం చేసి అక్కడ పోయినావు అని చెప్పి టీడీపీ వాళ్ళు మాట్లాడడం, లోకేష్ పర్సనల్గా మా కుటుంబ సభ్యులను ఐటీడీపీ ద్వారా పర్సనల్గా క్యారెక్టర్ అసాసియేషన్ చేస్తున్నారని, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాము. మళ్ళీ నిన్న ఒకసారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి సొంత గ్రామం నిమ్మకూరుకు వెళ్ళడం, ఆయన కూడా కొంచెం ఎమోషన్లో మా అత్తగారి ఊరికి వచ్చాను, మా మామగారి ఊరికి వచ్చాను, చాలా ఏళ్ళ తర్వాత వచ్చాను అని చెప్పి కొంచెం ఆయన మాట్లాడడం, అక్కడ వాళ్ళ విగ్రహాలకు దండలు వేయడం, ఇట్లా అన్ని అంశాలు చూడడం, వాళ్ళ ఇంటిని కూడా సందర్శించడం, అలాగే రేపు గుడివాడలో ఖచ్చితంగా మార్పు జరగబోతుంది, గుడివాడ ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం కట్టబోతున్నారు, కృష్ణా జిల్లాలో అన్ని సీట్స్ టీడీపీకి రాబోతున్నాయని మాట్లాడడం, అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ శ్రేణుల్లో కొంచెం ఉత్సాహాన్ని ఆయన నిన్న నింపడం చూసినాం. సో ఆ క్రమంలో కూడా నాని పైన కొంచెం కౌంటర్లుగా మాట్లాడడం జరిగింది. సో దానికి కౌంటర్గా మీరన్నట్టు ఇందాక నాని కూడా ఆయన కూడా ఆయన శైలిలో ఆయన విరుచుకుపడ్డం కూడా చూస్తున్నాం. సో ఆయన కూడా నిన్న మాట్లాడుతూ ఏ రోజన్నా నీకు ఈ నిమ్మకూరులో ఒక నలుగురికి ఇల్లు ఇచ్చిన పాపాన పోయినావా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినావు, ఏమైనా గుడివాడలో నువ్వు పక్కా ఇల్లు పక్కా గృహాలు ఏమైనా కట్టినావా, నీకు ఇన్ని రోజుల వరకు గుర్తురాలే, ఈ రోజు వచ్చి నువ్వు అది చేస్తా ఇది చేస్తా అంటే నమ్మడానికి ఏమన్నా ఇక్కడ ఏమైనా తిక్కొల్లా ప్రజలు అని చెప్పి నాని కౌంటర్ చేయడం, అలాగనే ఆ విగ్రహాలు కూడా నేను జూనియర్ ఎన్టీఆర్ మా టైంలో మేము పెట్టించినటువంటి బసవతారకం గారి ఎన్టీ రామారావు విగ్రహాలకు నువ్వు దండలేస్తున్నావు, నీ సొంతంగా నువ్వు ఏమైనా చేసేది ఉందా ఎన్టీఆర్ గారికి కానీ ఆ కుటుంబానికి కానీ అని నాని కూడా ఆయన స్థాయిలో ఆయన స్వరంలో ఆయన కౌంటర్ ఇవ్వడం, అంటే ఏంటంటే ఇంకా సహజంగానే ఇంక ఇప్పుడు రాజకీయాలు మనకు కూడా ఈరోజు మనం ఏప్రిల్ మిడ్లో ఉన్నాం, ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ కల్లా మళ్ళీ మనకు అక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఏంటనే ఎన్నికల ప్రక్రియ కూడా అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. సో అంటే ఒక వేడి స్టార్ట్ అయింది, వైఎస్ఆర్సీపీ కూడా వైనాట్ 175 అని వీళ్ళు మాట్లాడడం, వాళ్ళు వైనాట్ పులివెందలు అని చెప్పి వాళ్ళు కౌంటర్లు చేయడం, అంటే ఒక పొలిటికల్ ఆరోపణలు ప్రత్యారోపణలు మన రాష్ట్ర రాజకీయాలలో ఒక పీక్స్కి వెళ్ళినాయి. సో ఆ క్రమంలోనే నిన్న ఆ దూకుడు ఇంకా కొంచెం లెవెల్ పెరిగిందని మనం ఎక్స్టెన్షన్గా బాగా భావించాలి. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి ప్రోగ్రామ్ చేపట్టిన తర్వాత ఆయన కర్నూలు మొదట పర్యటించి చూసుకున్నా కూడా జనాలు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, వచ్చిన జనాల్ని చూసి ఆయన ఆవేశపడుతున్నారు అంటారా, లేదంటే జనాలను చూసి ఇంకొంచెం వీళ్ళని ఉత్తేజపరచడానికి ఇటువంటి కామెంట్ చేస్తున్నారు అనుకోవాలా, ఎట్లా చూడాలంటారు అసలు కామెంట్స్ని? ఖచ్చితంగా ఒక ఒక రాజకీయ నాయకుడిగా వాళ్ళ పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి ఆనందపరచడానికి కూడా వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి, అది రేపు అమలు చేస్తారా అమలు చేయరా అనేది సెకండరీ. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను, అంటే చంద్రబాబు నాయుడు కర్నూలు పోయినా ఇంకోసారి పోయినా నేను టీడీపీ వాళ్ళ పైన కేసులు పెట్టినారు దాడులు చేస్తున్నారని మాట్లాడితే ఆయన భరోసా ఏమని ఇస్తాడంటే మీ పైన కేసులను రేపు మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని మాట్లాడడం, ఇలాంటివన్నీ సహజంగా వాళ్ళు హామీలు ఇవ్వడం వాళ్ళకు ఒక ఉత్తేజాన్ని నింపుతుంటారు. కానీ నాకు ఉన్నటువంటి ఇంటర్నల్గా తెలిసిన సమాచారం ఏంటంటే 2014-2019 మధ్యలో కూడా నంద్యాల భూమానాయిరెడ్డి గారు మరణం సందర్భంగా అక్కడ ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కొందరు కార్యకర్తలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కదా మనకు 2009-2014 మధ్యలో, కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు కూడా ఇబ్బంది పడినటువంటి కొంచెం టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు అనే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా కేసులను ఇట్లా మాఫీ చేయాలా, మా ఇబ్బందులు పడుతున్నాము, ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా పైన ఇట్లా ఇబ్బందులు పెట్టిందని విన్నవించుకున్న కూడా ఆయన ఆ కేసులను వీటిని కూడా తొలగించలేదు ఆయన.
అంటే అవి సాంకేతికంగా లీగల్గా సబ్జెక్ట్ టు కోర్టు పరిధిలో ఉంటాయి కాబట్టి మనమేం చేయగలము, నా పరిధిలో ఏదైనా ఉంటే చేస్తానేమో తప్ప పూర్తిగా మనం ఎట్లా మాఫీ చేస్తామని ఆయన మాట్లాడడం నాకు తెలుసు ఆ విషయాలు కొంచెం. సో అలాంటి వ్యక్తి రేపు మళ్ళీ 2024లో మేము అధికారంలోకి వస్తే మీ పైన కేసులు తీసేస్తామని ఎట్లా మాట్లాడతారు అంటే ఏదో రాజకీయంగా ఒక భరోసా ఇవ్వడం, ఒక ఉత్సాహాన్ని వాళ్ళలో నింపి రేపు వాళ్ళు 2024 ఎన్నికలకు గట్టిగా చాలా బలంగా పనిచేస్తే ఒక పార్టీకి మనకు ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఉత్సాహం నింపడంగానే చూడాలి తప్ప రేపేదో చంద్రబాబు నాయుడు వస్తానే 2024లో వాళ్ళు వస్తానే ఏదో మొత్తం కేసులన్నీ కొట్టేసేటువంటి వాళ్ళకి ఏదో పూర్తి అధికారం ఉంటుంది అనైతే నేను భావించట్లేదు. ఆ దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయరు. ఎందుకంటే మనకు తెలుసు సహజంగానే కొంచెం లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ గతంలో 2004 కంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి కేసుల పట్ల ఇట్లాంటి రౌడీ షీట్స్ పైన ఇలాంటి కొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలపైన ఆయన ఆ రోజు సీరియస్ యాక్షన్ తీసుకోవడం మన రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసారు. అంటే కొంచెం ఫ్యాక్షన్ తగ్గడం కానీ ఈ రౌడీ షీట్లపైన కొన్ని ఎన్కౌంటర్స్ జరగడం కానీ ఆ రోజు 2002-2003 ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మన రాయలసీమ జిల్లాలలో కూడా ఇలాంటి ఎన్కౌంటర్స్ చాలా జరిగాయి, రాష్ట్రంలో జరిగాయి. మోర్ ఓవర్ రాయలసీమ ప్రాంతంలో కొంచెం ఎక్కువ ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి ఆ రోజు. అంటే ఆ రోజు అక్కడ మంచి ఒక స్ట్రిక్ట్ అధికారులను పెట్టడము, ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు కానీ కొంచెం ప్రజలను కబ్జాలు కానీ ఇట్లాంటివి చేసినప్పుడు కొంచెం ఈయన కంట్రోల్ చేయడం ఆ రోజు జరిగింది. అంటే ఈయన ఖచ్చితంగా కొంచెం అసాంఘిక కార్యక్రమాలకి ఈయన అడ్మినిస్ట్రేషన్ కొంచెం వ్యతిరేకమనే మనం భావించాలి. ఆయన ఏదో వాళ్ళకు పాజిటివ్ నోట్లో కేసులు ఎత్తేసే టైప్ కాదు ఆయన యాక్చువల్గా చెప్పాలంటే. కానీ టీడీపీకి మొదటి నుంచి చూసుకుంటే కూడా అధికారంలోకి వచ్చే రావాలి అనుకుంటున్నప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మాత్రం కార్యకర్తలే పార్టీకి బలం అనేటువంటిది చాలా బలంగా జనాల్లోకి తీసుకెళ్ళిపోతారు, కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతారు. ఒకవేళ ఆ కార్యకర్తలు అందరూ దాన్ని నమ్మి అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు అసలు మళ్ళీ పట్టించుకోరు అనేటువంటి ఒక ఇది కూడా ఒకటి ఉంది. అదే అంటే కార్యకర్తలు ఏంటంటే ఇప్పుడు ప్రతి పార్టీకి కార్యకర్త కీలకం. ఇప్పుడు నాయకులు పార్టీలు మారుతుంటారు, ఒక నాయకుడు ఈ ఎన్నికల్లో ఒక సీట్లో పోటీ చేస్తే ఇంకొక ఎన్నికల్లో ఇంకొక పార్టీలో పోటీ చేయడం చూస్తున్నాము, గెలవడం చూస్తున్నాము, ఓడిపోవడం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఫండమెంటల్గా మనకు అర్థమైతే ఏముంది, నాయకులు పార్టీలు మారుతున్నారు తప్ప కార్యకర్త అభిమాని అనేటువంటి వాడు ఆ అభిమానం అలాగే ఉంటుంది. ఏదో ఒక 10% అభిమానులు అలా ఇలా మారచ్చు తప్ప అదే అంటున్నాను నేను. ఈరోజు టీడీపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు వాళ్ళకు ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉండే ఒక బలమైన నెట్వర్క్ చూస్తే దగ్గర దగ్గర 39% ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళకి కేవలం 23 స్థానాలు వచ్చిండొచ్చు కానీ దాదాపుగా 39% ఓటు బ్యాంక్ ఉంది. అంటే ఒక బలమైన ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కార్యకర్త బేస్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి కార్యకర్తలను కాపాడుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి ఉత్సాహాన్ని ఒక దూకుడుగా పోయే తత్వాన్ని ఉండాలంటే ఖచ్చితంగా నాయకుడు అలా మాట్లాడాల్సి ఉంటుంది, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ఖచ్చితంగా అక్కడక్కడ మాట్లాడతారు, అది మాట్లాడడానికి మనం తప్పుగా భావించలేము, వాళ్ళకి అవసరం కూడా అది. కానీ టీడీపీలో ఎప్పుడు ఇటువంటి ఇష్యూలు వచ్చినా ఎన్టీఆర్ గారికి సంబంధించి కావచ్చు, జూనియర్కి సంబంధించి కావచ్చు, ఎటువంటి ఇష్యూ వచ్చినా కొడాలి నాని గారే చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. కానీ దాన్ని జూనియర్ గారు ఎక్కడ ఖండిస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూడట్లేదు. ఓకే, దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు కొడాలి నానికి ఉన్నటువంటి రిలేషను, వాళ్ళ యొక్క స్నేహం అనండి, వాళ్ళ సంబంధాలు అనండి, అది అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చాలాసార్లు వాళ్ళు పత్రికాముఖంగా మీడియా ముఖంగా కూడా మనకు చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. మనం మళ్ళీ ఆ విషయాలు ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. అంటే ఆయన క్లియర్గా కేటగారికల్గా చెప్పడం జరిగింది. రాజకీయం వేరు, వ్యక్తిగత రిలేషన్ వేరు. నాకు జూనియర్ ఎన్టీఆర్తో చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది, మా మధ్యలో బంధం ఉంది, ఒక అన్నదమ్ముల అనుబంధం అనండి లేదా అంతకంటే ఇంకా గొప్ప సంబంధం ఉంది మా మధ్యన. సో రాజకీయాలు వేరు, రిలేషన్ వేరు అని చెప్పి కేటగారికల్గా ఉన్నారు కాబట్టి మనం ఆ రెండింటిని మిక్స్ చేసి మాట్లాడలేము. ఇప్పుడు ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి నువ్వు వాళ్ళని ఇట్లా మాట్లాడొద్దని ఈయనకు చెప్పలేడు, ఆయన ఫోన్ చేసి నువ్వు నాకు ప్రతిసారి పొలిటికల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి ఈయన చెప్పలేడు. సో ఇలాంటివన్నీ ఎలా చూడాలంటే రాజకీయాలు ఈజ్ డిఫరెంట్, వ్యక్తిగతం ఈజ్ డిఫరెంట్. కాబట్టి మనం అంతవరకే చూడాలి తప్ప దీంట్లో ఏదో వీళ్ళ ప్రమేయం ఉంటుందని, దాని వెనుక వీళ్ళ మద్దతు ఉంటుందని కానీ, కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఉంటుందని కానీ, లేదా జూనియర్ ఎన్టీఆర్కు రేపు కొడాలి నాని గారి మద్దతు ఉంటుందని కానీ, ఇవన్నీ ఏంటంటే మనం ఒక హైపోథెటికల్ అండ్ ఒక స్పెక్యులేట్గా చూడాలి తప్ప ఎవరి యాక్టివిటీస్లో వాళ్ళు బిజీగా ఉంటారు రోజు. ఏ కొడాలి నాని ఈజ్ ఏ ఎక్స్ మినిస్టర్, ఈజ్ ఏ పొలిటీషియన్, జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ఏ పాపులర్ యాక్టర్. ఆయన పనులలో, ఆయన ప్రాజెక్టులో ఆయన బిజీగా ఉంటాడు, ఈయన పనులలో బిజీగా ఉంటారు తప్ప రోజు రేపు ఏం మాట్లాడుకోవాలా, ఎల్లుండి ఏం మాట్లాడుకోవాలా అనేటువంటి చర్చలు, అవగాహనలు అసలు ఉండవు వాళ్ళ మధ్యలో.
తారక్ను కూడా మనం చూసినాం, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను విమర్శించిన రోజు, ఆ రోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చిన రోజు కానీ, లేదంటే భువనేశ్వర్ గారి పైన కొంచెం అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కానీ ఆయన ఒక ట్వీట్ పెట్టడము, ఒక వీడియోలో కానీ ఫేస్బుక్లో కానీ ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం చూసినాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఏదైనా ఒక బ్యాడ్ రిమార్క్ వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా దాన్ని ఖండించినాడు, దాన్ని అటాక్ చేసినాడు ఆయన వీలో, ఆయనకున్న పరిధిలో. అంతేగాని దీనిలో ఏదో బూచిగా చూసి వీళ్ళకు తెలిసే జరుగుతున్నాయా అనేటువంటివంతా హైపోథెటికల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.